సోదరా కృష్ణ, ఈ పత్రం రాధ ఇచ్చింది నీకోసం. నా కోసమా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మోహన్ అండ్ ఈ వీడియో క్లిప్ని మనం రాధాకృష్ణ అనే సీరియల్ నుండి తీసుకున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా గైస్, అదేంటంటే వీడియో చూసిన తర్వాత శ్రీకృష్ణుని మాటలు మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి గైస్. సో ఎంతమంది శ్రీకృష్ణ భక్తులు ఉన్నారో వాళ్ళందరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే కనీసం 500 మంది అయినా శ్రీకృష్ణ భక్తులు ఉన్నారని అనుకుంటున్నాను. సో అందుకే నేను పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి మీరందరూ 500 లైక్స్, మినిమం 500 లైక్స్ అయితే చేయాలని అనుకుంటున్నాను గైస్. సో చూద్దాం ఎంతమంది శ్రీకృష్ణ భక్తులు ఉన్నారో, ఎన్ని లైక్స్ వస్తాయో. సో అంతే గైస్, వీడియో చూసేద్దాం రండి. వాగు, నేను ఇప్పుడే వెళ్ళి కృష్ణ పేరు మీద పత్రం రాస్తాను. నువ్వు విన్నావా, నా మొదటి ప్రేమ పత్రం వస్తుంది, అది కూడా రాధ దగ్గర నుంచి. అది అంత సులభమైన పని కాదు. ప్రేమ అనే 2 అక్షరాలు తెలుసుకునేలోపు జీవితకాలమే పూర్తయిపోతుంది. ఇక ప్రేమ యొక్క మొదటి పత్రం రాయటానికైతే సమయం పడుతుంది కదా. ప్రియమైనా, ప్రియాతి ప్రియమైనా, కానీ నేను ఏం రాయాలి? ఇది అదే నా ప్రసిద్ధమైన మధుర నుంచి తెప్పించింది. అవును యశోదా, ఇది నేను రాధ కోసం ప్రత్యేకంగా తయారు చేయించాను. దీని మీద బంగారం, వజ్రాలు, ముత్యాలు, రత్నాలు పొదిగి అద్భుతంగా చేశారు నా ప్రియమైన మిత్రుడు కుమార్తె కొరకు. నా తరపు నుంచి నా మొదటి బహుమతి. అద్భుతం, చాలా సుందరంగా ఉంది. మహారాజా, ఒకసారి ఇలా రండి. నేను కన్న కలైతే రాధ పెళ్లి కూతురై ఇలాంటి వస్త్రాలు వేసుకుని తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని. కానీ నేను ఆ కలలో నా కోడలై వస్తుంది అనుకున్నాను. ఇలాంటి వస్త్రాలు వేసుకుని కానీ ఇప్పుడు ఈ కళ కేవలం కళలాగే మిగిలిపోయింది. జాగ్రత్త, కేవలం కృష్ణకి మాత్రమే ఇవ్వు. అలాగే. బలరాం, మీ ఇద్దరు కూడా వృషభన్ గారింటికి పదండి. లేదమ్మా, నాకు రావాలని లేదు. ఇప్పుడు నీకేమైంది? ఏమీ అవ్వలేదు. నాకు రావాలని లేదు, మీరు వెళ్ళిరండి. అమ్మా నాన్న, మీరైతే ముందు వెళ్ళండి, నేను అన్నయ్యని తీసుకుని వస్తాను. సోదరా, ఆగు, నేను చెప్పేది విను. నువ్వు తనని కాపాడాలనుకుంటే కృష్ణుని మహారాజు కంసుల వారి దగ్గరికి తీసుకురా. అప్పటి వరకు మీరు చెప్పారు కదా, రాధ చేత కృష్ణుడికి ప్రేమ పత్రం రాయించాను. సరే అయితే, రాధ ఎలా చెప్పిందో అలాగే చేయి. ఈ పత్రం కృష్ణునికి చేరేలాగా చేయి. కానీ పిన్ని, ఈ పత్రాన్ని వృషభన్ గారికి చేరవేస్తే మనకి మంచిదవుతుంది కదా. వృషభన్ గారి వద్దకు విషయం వెళ్తుంది, ఇక రాధాకృష్ణులు వేరవుతారు. ఎంత చెప్తానో అంత మాత్రమే చెయ్యి. నువ్వు జటలకు నేర్పించాలని చూస్తున్నావా? పత్రాన్ని తీసుకో, ఇక కృష్ణుడికి అందచేయి. అలాగే. ఇప్పుడు ఈ జటిల కూడా హద్దులు దాటుతుంది. బర్సానా, బృందావనం, రాధా, కృష్ణ అందరినీ కాల్చేస్తాను.
అంతా చేస్తాను అందరినీ. రండి మిత్రమా. అత్తయ్య, కృష్ణ ఎక్కడున్నాడు? తను రాలేదా? తను కూడా వస్తున్నాడు. తను చెప్పాడా మీతో వస్తానని? తను వస్తాడు కదత్తయ్య. అమ్మా రాధ, ఇవాళ నువ్వు ఆ అబ్బాయిని కలవాలి. వివాహ సమయానికి అందరూ వస్తారు, కృష్ణ కూడా. ఏమండి, మీరు తప్పుగా అనుకోకండి. రాధ కొంచెం విచారంగా ఉంది. అది హఠాత్తుగా వివాహం పనులు మొదలయ్యాయి కదా, ఈ సమయంలో ఆడపిల్లలకి కొంచెం కంగారుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సోదరా, సోదరా! కృష్ణ, ఈ పత్రం రాధ ఇచ్చింది నీకోసం. నాకోసమా? తీసుకో. నా ప్రియమైన కృష్ణ, నన్ను క్షమించు. ఏం రాశానో అర్థం కాలేదు. ఏం చేయను, మనసులోని మాట రాస్తుంటే చెయ్యి వనకటం మొదలు పెట్టేసింది. చిన్నతనంలో అమ్మ నాకు ఒక పేరు వినిపించింది, కృష్ణ. తన రాకతో నా కళ్ళు తెరుచుకున్నాయి. నా జీవితంలోకి నువ్వు ఎప్పుడైతే అడుగుపెట్టావో, నేను నిన్నే తప్పుగా అనుకున్నాను. చాలా అమాయకురాలిని నేను, ఇది గుర్తించలేదు. నువ్వు నా జీవితంలోకొచ్చి నా మనసులోని ప్రేమని మేల్కొలుపుతావని. కానీ ఇక ఇప్పటికీ కొంచెం మిగిలింది, ఇంకా చాలా చెప్పాలి. భయం నుండి విముక్తి కలిగించో, దుఃఖం నుండి విముక్తి కలిగించో, ఇంకా మిగిలింది. నీతో చాలా చెప్పేశాను నేను. మనసులో ఉన్న మాట చెప్పడం ఒకటే మిగిలింది. రాధైతే కృష్ణుడి సొంతం అయిపోయింది. కృష్ణుడు రాధ సొంతం అవ్వటం ఒక్కటే మిగిలింది. నాకు తెలియట్లేదు ఎప్పటి నుండి, అలాగే ఎలా నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాననేది. ఇక ఈరోజు నీ సహాయం నాకు చాలా అవసరం కృష్ణ. రా కృష్ణ, ఇక ఈ వివాహాన్ని ఆపే. ఎందుకంటే నేను వేరే వారిని వివాహం చేసుకోలేను. నేను నీదాన్ని అయినప్పుడు నేను వేరే వారికి ఎలా చెందుతాను? ఈరోజు నువ్వు వస్తే నేను అర్థం చేసుకుంటాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని. ఒకవేళ నువ్వు రాకపోతే ఇక మీదట నేను ఎప్పుడూ నిన్ను నిందించను. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్రేమతో నీ రాధ. ha 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 ha
మాటలకి వీరత్వానికి ఏమి తక్కువ లేదు బాలక. తక్కువ ఉన్నదైతే కేవలం విధి మాత్రమే. మహారాజు కంసులవారి పాలన ముసలిలాంటిది. చాలా కాలం నుంచి పసందైన విందు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ అనుకున్న సమయంలోపు కంసులవారి కార్యాన్ని గనక పూర్తి చెయ్యలేకపోతే. జీవితంలో పరిచయాలనేవి చాలా అవసరం అవుతాయని చెప్తూ ఉంటారు. సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి, వ్యాపారాలు నడుపుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే వ్యవహారం. ఇప్పుడు ఈ విషయంలో ఆలోచించండి. మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని కలుస్తారో అది నిశ్చయించేది సమయం. మీరు మీ జీవితంలో ఎవరిని కలవాలి అనుకుంటున్నారో అది నిర్ణయించేది మీ హృదయం. కానీ మీరు ఎవరినైతే కలిశారో వారి హృదయంలో ఎప్పటి వరకు ఉండాలి అనేది నిశ్చయించేది మాత్రం మీ నడవడిక. మీ నడవడిక సరిగ్గా ఉంటే అంతా మంచే జరుగుతుంది. రాధాకృష్ణ. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అండ్ పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో అదేమి ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకైతే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు. అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు, మూర్ఖులు ఉంటారు. సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్, వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు, ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరూ కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్. తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది గైస్. ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే ఇవి పెట్టకుండా కొంతమంది విధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను గైస్, సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్, మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం. సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి. అండ్ మీకు ఏమైనా డివోషనల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీడ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను.
చేశాను అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్. కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను గైస్. సో మీరు వెళ్ళి చూడండి, అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నా. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుస్తాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.